2019 ఎన్నికల ముందే తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవుతుంది అని చంద్రబాబు గారికి ఆ పార్టీలో ఉన్న సీనియర్లకి అప్పటికే తెలుసా అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఎందుకు జరుగుతుంది అంటే, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చేస్తున్న పనులు, అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ మీద చేస్తున్న విమర్శలు, ఒకప్పుడు 150 స్థానాలు మాకే దక్కుతాయని ప్రచారం చేసుకున్న ఎన్నికల ముందు లోపల మాత్రం బొక్కబోర్లా పడతామని తెలుసు వాళ్ళకి, తెలిసే ఈ తరహా ప్రచారం చేసుకున్నారు. అందుకు సంబంధించి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు పాలు చేసి నాశనం చేసేసి ఎలాగా ఓడిపోతాం కాబట్టి ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి పసుపు కుంకుమని అదని ఇదని విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసేసి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు పాలు చేసేసి పదవి నుంచి దిగిపోయారు, వచ్చినోడు ఎలాగా కొట్టుకు చేస్తాడు కదా అనే ఉద్దేశంతో పాలన చేశారు. అందుకే ముందే చంద్రబాబు గారికి తెలుసు ఓటమి పాలవుతారు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. దానికి సంబంధించే ముందుగా అంతా పక్కా ప్లాన్ చేసుకుంది అనేది. ఎందుకు ఈ మాటలు అంటున్నారు అంటే, వాస్తవానికి ఎన్నికల ముందు నాటికి చూస్తుంటే ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అందరికీ తెలుసు. ఎన్నికల ముందు నాటికి పూర్తిగా అసలే అప్పటికే రాష్ట్రం ఏర్పడి లోటు బడ్జెట్ రాష్ట్రం. అయితే చంద్రబాబు గారు దిగిపోతూ దాదాపు 38,000 కోట్ల పనులు, అలాగే సిఆర్డీఏ లెక్కలు వేసుకుంటే 100,000 కోట్ల పనులకు డిపిఆర్లు లేకుండా టెండర్లను పిలిచేశారు. అప్పట్లో దాదాపు అంటే మొత్తం 40,000 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టారు మొత్తం. అంటే ఇంకా ఒకటనే ఉంది, ప్రతిదానికి పెండింగ్ పెట్టమే, అన్నీ బకాయిలే. ఆ బకాయిలన్నీ కూడా ఇప్పుడు జగన్ సర్కార్ కట్టుకుంటూ వస్తుంది. ఆరోగ్యశ్రీ బకాయిలు అయితే డిసెంబర్ వరకు ప్రభుత్వం క్లియర్ చేసింది. ఇక పవర్ సప్లై పేరు మీద విచ్చలవిడిగా అప్పులు చేసి, అలాగే పసుపు కుంకుమ పేరిట ఎంత ఖర్చు చేశారో ఎన్ని ఎన్నికల టైంలో అందరికీ తెలుసు. ఆ అప్పులు కూడా ఇప్పుడు జగన్ సర్కారే తీర్చాలి. పైగా ఇప్పుడు జగన్ సర్కార్కి రాబడి లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. రాబడి లేదు అనేది చంద్రబాబు గారే చెప్తున్నారు ఓపెన్గా. అయితే డిసెంబర్ 15 వరకు లెక్కలేస్తే కనుక 15,214 రూపాయల వ్యాట్, అలాగే జిఎస్టీలో రావాల్సిన భాగం, జగన్ ప్రభుత్వం 975 కోట్లు ఎక్కువగా పన్నులు వసూలు చేసింది. గత ఏడాది 6.8% పన్నులు వసూలు పెరిగింది. దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టింది కాబట్టి రాష్ట్రంలోనూ కూడా తగ్గింది ఆ వసూలు అనేది. అంటే రాబడి లేదు అనే ప్రచారం ఒక పక్కన చేస్తున్నారు చంద్రబాబు గారు. కాకపోతే జగన్ గారు ఏ రకంగా రాబట్టాలనే దాని మీద ఆయన ప్రయత్నాలు అయితే ఆయన చేస్తున్నారు, లేకుండా ఏమీ లేదు. అయితే తాజాగా రెవెన్యూ కలెక్షన్లు పరిశీలిస్తే మాత్రం గతేడాది 28,800 కోట్లు వసూలయ్యాయి. ప్రస్తుతం 2% ఎక్కువగా వచ్చాయి. 28,800 కోట్ల కంటే 2% ఎక్కువగా ఓట్లు వసూలయ్యే ఎక్కువగా రెవెన్యూ కలెక్షన్లు వసూలయ్యాయి. అంటే దేశవ్యాప్తంగా వసూలు తగ్గుతూ వచ్చాయి కాబట్టి, అంతేకాకుండా చంద్రబాబు పోతూ అప్పులు తెచ్చుకునే అవకాశం లేకుండా చేసి వెళ్ళిపోవడం, ఈ లెక్కలన్నీ తాజాగా మన ఆర్థిక మంత్రి గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బయట పెట్టారు వాస్తవానికి. అయితే ఇక్కడ చెప్తున్నది ఏంటి అంటే, వైసీపీ ఇన్ని అప్పులు చేసి వెళ్ళిపోయి రాష్ట్రాన్ని ఒక అయోమయంలో పడేసి, వాళ్ళకి ఎలాగా తెలుసు మళ్ళీ అధికారంలోకి రాము అని ఖచ్చితంగా ఆ వేవ్ చూస్తే అప్పుడు అందరికీ అర్థమైపోయింది తెలుగుదేశం పార్టీకి కూడా. సో ఇంకా బీభత్సంగా అప్పులు చేసి పడేస్తే అప్పుడు చూద్దాంలే వాళ్లే కొట్టు చేస్తారులే అనే ఉద్దేశంతోనే కావాలని ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ.